క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవునికి నేను వందనస్తుడిని. అలాగే నన్ను ప్రేమించి ఈ టీవీ పరిచయను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులు, సర్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రతి వారము ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ మీ ప్రార్థన అవసరాలు తెలియపరుస్తూ నా పరిచర్యను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గత వారం నుంచి మనము పశ్చాత్తాపము అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ పశ్చాత్తాప ప్రార్థనలో ఏ ఏ అనుభవాలు కలిగి ఉండాలి అనే విషయాలు ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆ పశ్చాత్తాప ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు ఉండాలి అనే విషయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యున్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొనుచున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యాన్ని మనము ధ్యానం చేస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రెండు విషయాలు తెలియపరుస్తున్నాడు. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల మనం అబద్ధికులము, అలాగే మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మన పాపములను క్షమించే దేవుడని, యేసు రక్తము ప్రతి పాపములని మనల్ని పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మేము నీతిమంతులము, మాలో ఏ పాపము లేదు అని మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో పాపములు రెండు రకాలుగా ఉంటూ ఉన్నాయి. ఒకటి క్షమించగలిగిన పాపములు ఉన్నాయి, రెండు క్షమించలేని పాపములు కూడా బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మనము, నీవు, నేను, మనమందరం కూడా క్షమించగలిగిన పాపములలోనే ఉంటూ ఉన్నాము. కాబట్టి దేవుని సన్నిధిలో మన పాపాలను మనము ఒప్పుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది అనుకుంటారు మనము పాపము చేయలేదు అని అనుకుంటారు. కానీ దేవుడు ఏదైతే చేయమంటాడో అది చేయకపోవటమే పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఉదాహరణకి, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి అనేది దేవుని ఆజ్ఞ. ప్రతి ఆదివారము పరిశుద్ధ ఆదివారం ప్రభు దినం. నువ్వు దేవుని పరిశుద్ధ దినాన్ని నువ్వు ఆరాధనకు వెళ్ళకపోయినా అది పాపమే. అలాగే ప్రవక్త అయినటువంటి సమూయేలు ప్రవక్త ఒక అంటాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటాడు, మీ కొరకు ప్రార్థన చేయకపోయిన ఎడల నేను పాపము చేసిన వాడిని అంటాడు. అంటే ప్రార్థన చేయకపోయినా కానీ క్రైస్తవ జీవితంలో అది పాపమే. మనమేదో హత్యలు చేయాల్సిన అవసరం లేదు, లేదు ఇంకేదేదో ఘోరమైన పాపాలు కాదు, కానీ నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవుని దృష్టిలో అది పాపమే. అలాగే దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పాపమే. దేవుడు నీ జీవితంలో ఏదైతే చేయమని నీకు ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ మీరటమే ఆజ్ఞ అతిక్రమము, పాపము. కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది పరిస్థితులను బట్టి ఆ దేవునికి
ఆజ్ఞను మీరుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తూ ఉందంటే, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, పాపం పాపమే. కాబట్టి మనలను మనము పరీక్షించుకోవాలి, మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఉదయకాలము ప్రతి రాత్రి ఈరోజు ఈ దయానంద జీవితంలో మనము ఏ విషయాలలో దేవుని ఆజ్ఞను మీరామో, ఏ విషయాలలో దేవుని మాటను మనము తప్పిపోయామో అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. అలాగే ఏ విషయంలో దేవునిని మనము ఆయాస పెట్టామో, మన మాటల ద్వారా కానీ, మన చూపుల ద్వారా కానీ, మన తలంపుల ద్వారా కానీ, ఒకవేళ ఏదైనా అవిధేయత మనలోకి వచ్చి ఉంటే, లేదు ఏదైనా పాపం మనలో వచ్చి ఉండుంటే, మనం దాన్ని కప్పుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇకన్నడూ ఆ మార్గంలో మనం వెళ్ళకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా, వాక్యం వింటున్న వారిలో కూడా ఏదో ఒక అవిధేయత, ఏదో ఒక ఆజ్ఞ అతిక్రమ అనుభవాల్లో ఒకవేళ ఉంటే, ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడిన నీవు, ఈ వాక్యం ద్వారా మరి నీవు నీ పాపాలను నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే, ఆయన నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన తప్పకుండా నీ పాపములను క్షమించగలిగిన దేవుడని నేను మనవి చేస్తూ ఉన్నాను. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించాలని, ప్రతి ఒక్కరిని పాపములు మరి పరిహారం చేయాలని, నీ పాపములు నా పాపములు ఆయన భుజముల మీద ఆయన భారం మోస్తూ ఆ కలువరి కొండ మీద ఆ శిలువ యాగము ద్వారా ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము మన పాపములను మనం కప్పుకోకుండా ఆయన సన్నిధిలో ఒప్పుకోగలిగితే, ఆ కలువరి శిలువ దగ్గరికి రాగలిగితే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులు చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ పాపములో పడిపోయిన వారిని చాలామంది బైబిల్లో మనం చూస్తాం. అలాగే కొంతమంది సేవకుల ద్వారా, వాక్యం ద్వారా హెచ్చరించబడ్డప్పుడు కొంతమంది తన పాపములను ఒప్పుకున్న వారు ఉన్నారు, మళ్ళా క్షమించబడిన వారు ఉన్నారు. అలాగే కొంతమంది పాపాన్ని ఒప్పుకోకుండా, దేవుని దగ్గరికి రాకుండా వారి జీవితాలు ముగించిన వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఈరోజున దేవుని సన్నిధిలో కొంతమందిని జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని, నేను ఎవరినో విమర్శించాలనో, నేను ఎవరినో బాధ పెట్టాలనేది నా వాక్య ఉద్దేశ్యం కాదు. కానీ ఒకవేళ మనం కూడా అటువంటి అవిధేయతల్లో ఉంటే, ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడి మనల్ని మనం సరిచేసుకోవటానికి ఇది మంచి అవకాశం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, బిలాము ప్రవక్త మనకు తెలుసు, సంఖ్యాకాండము 22:34 నుంచి కొన్ని వచనాలు మనం అక్కడ గమనించినట్లయితే, ఈయన గొప్ప ప్రవక్త, దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకున్న వ్యక్తి, అభిషేకాన్ని పొందుకున్న ప్రవక్త. అలాగే ఈయన ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు, ఎవరు దీవించబడితే వారు దీవించబడుతూ ఉన్నారు. ఈ ప్రవక్తను గురించి దేశాలన్నింటిలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన ప్రవక్త బిలాము ప్రవక్త. ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానుకు వస్తున్న ఆ పరిస్థితుల్లో బాలాకు అనే రాజు ఈ ఇస్రాయేలు ప్రజల సమూహాన్ని చూసి, వారందరినీ వారి దేశ సరిహద్దులోకి వచ్చినప్పుడు వీరి ద్వారా నాకేదైనా కీడు వస్తుందేమో, లేదు వీరి ద్వారా నా దేశానికి ఏదైనా ఒక ఉపద్రవం వస్తుందేమోనని ఆ భయపడి ఆ ప్రజలని శపించాలని, ఆ ప్రజలను ఇస్రాయేలు ప్రజలని నాశనం చేయాలని వారు యుద్ధం చేసే ధైర్యం ఆయనకి లేదు. కానీ ఒక ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ఏంటంటే, ఇదిగో మనకు దగ్గరలోనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు, ఎవరిని దీవిస్తే వారు దీవించబడుతూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్తను తీసుకొని వచ్చి,
ఈ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ప్రవక్త ద్వారా శపిస్తే వారు ఇక్కడ నాశనం అయిపోతారు. వారు నా దేశానికి ఎటువంటి ఆ కీడు చేయకుండా వారు నిర్మూలమైపోతారు అని ఒక దుష్ట ఆలోచన కలిగి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా ప్రవక్త దేవుడు ఏదైతే పలకమన్నాడో అది మాత్రమే పలకాలి. దేవుని ప్రవక్త దేవుడు అది మంచైనా చెడైనా, అది ఆశీర్వాదమైనా అది శాపమైనా, ఏదైనా ధైర్యంగా దేవుడు చెప్పిన మాట ప్రజలకి చెప్పాలి. ప్రజల ఆ మాటలు దేవునికి తెలియపరిచేవారే ప్రవక్త. కానీ ఈ బిలాము ప్రవక్త దారి తప్పుతున్నట్టుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఆ బాలాకు రాజు వచ్చి ఆ బహుమానం అంటే ధనాన్ని ఆశ చూపించాడు. ఇప్పుడు కూడా నా మాటలు మీరు శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సేవకులైనా ప్రవక్తులైనా యాజకులైనా ఎవరైనా దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాలే, కానీ మన సొంత మాటలు చెప్పకూడదు. రెండవది, ఏదో బహుమానాల కోసమో ఏదో కానుకల కోసమో లేనిపోని దర్శనాలని లేనిపోని విషయాలు ప్రజలకి మనము నేర్పకూడదు, ప్రజలకి మనము బోధించకూడదు అని ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజున ఈ పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఈరోజున ప్రవక్తలు కూడా, ఈరోజున చాలామంది సేవకులు కూడా, చాలామంది సంఘ కాపురులు కూడా బిలాములాగా తయారైపోతూ ఉన్నారు. బిలాము బోధలు వస్తూ ఉన్నాయి. అందుకే ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం కూడా హెచ్చరిస్తుంది. దుర్బోధలు వస్తూ ఉన్నాయి, లోకంలోకి వస్తూ ఉన్నాయి, సంఘాల్లోకి వస్తూ ఉన్నాయి, కుటుంబాల్లోకి వస్తూ ఉన్నాయి. ఏదో ధనానికి ఆశపడి, ఏదో ధనం సంపాదించుకోవాలని, ఏదో ఘనతలు సంపాదించుకోవాలని దేవుని వాక్యానికి విరుద్ధంగా బోధలు చేస్తూ ఉన్నారు. ఈరోజున బిలాము కూడా ఆ ధనాన్ని ఆశపడ్డాడు, ఆ బహుమానానికి ఆశపడ్డాడు. ఇప్పుడు ఆయన ఏది చెప్పమంటే అది చెప్పడానికి బయలుదేరుతూ ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించవలసిన ప్రవక్త ధనానికి లోబడిపోయాడు, ఘనతకు లోబడిపోయాడు, డబ్బుకి దాసోహం అయిపోయి దేవునికి వ్యతిరేకమైన మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రయాణం వెళ్చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు. ఆయన ప్రయాణాన్ని ఆపాలని దేవుని దూతను పంపించి ఆయన ప్రయాణానికి అడ్డుగా కత్తి పట్టుకొని దేవుని దూత నిలబడ్డట్టుగా చూస్తూ ఉన్నా ప్రియ దేవుని. కానీ బిలాము చూడలేదు. కానీ బిలాము ప్రయాణం చేస్తున్నటువంటి వాహనముగా ఉన్న ఆ గార్ధబం గాడిద చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసి ఆగిపోతూ ఉంది, ఆ దాటి వెళ్ళలేకపోతూ ఉంది. ఎందుకంటే ఆ మార్గంలో వారి ప్రయాణమునకు అడ్డుగా దేవుని దూత కత్తి పట్టుకొని నిలబడింది. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులైనా విశ్వాసులైనా దేవుని మార్గాన్ని తప్పిపోతూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారిని సరిచేయటం కొరకు వారి మార్గాలకి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. వారి ప్రయాణాన్ని ఆపడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ అనర్థం జరిగింది, ఎందుకు మన ప్రయాణం ఆగిపోతూ ఉంది, ఎందుకు మన సేవ ఆగిపోతూ ఉంది, ఎందుకు మన సేవ వర్ధిల్లట్లేదని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ వ్యతిరేకంగా మన ప్రయాణము, మన పరిచర్య కొనసాగకూడదు అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ బిలాము ఆ గాడి దాగిపోతూ ఉన్నప్పుడు నా ప్రయాణానికి అడ్డుగా వస్తుందని చెప్పి కోపించి ముమ్మారు కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డల. కానీ బిలాము దూతను చూడలేదు. కానీ ఆ గార్ధవము ఆ దేవుని దూతను చూసినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు ఆ గాడిదకు మాట ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఎందుకు నువ్వు ముమ్మారులు నువ్వు నన్ను హింసిస్తున్నావు, కొడుతూ ఉన్నావు. ఇదిగో దేవుడు దూత మనకు అడ్డుగా నిలబడి ఉంది అని ఎప్పుడైతే ఆ గాడిదే ప్రవక్తతో మాట్లాడిందో ప్రవక్త మనోనేత్రములు తెరవబడ్డాయి. దేవుని దూతతో మాట్లాడి, అయితే నా ప్రయాణం నిన్ను మానుకొని వెనక్కి వెళ్ళిపోతానన్నప్పుడు దేవుని స్వరము బిలాముతో మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళు కానీ నువ్వు చెప్పినట్టుగానో
బాలాకు రాజు చెప్పినట్టుగాను దేవుని ప్రజలను నువ్వు శపించడానికి వీరలేదు. నువ్వు వెళ్ళి ఆ ప్రజలను నువ్వు ఆశీర్వదించాలి, ఆ ప్రజలను నువ్వు దీవించాలి అని చెప్పి బిలాము ప్రవక్తను పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ బిలాము ప్రవక్త అక్కడ వెళ్ళాడో అక్కడ ఒక మంచి మాట మాట్లాడతాడు. ప్రియ దేవుని విడలారా, చూడండి సంఖ్యాకాండము 22:34 తన తప్పుని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అందుకు బిలాము, నేను పాపము చేసితిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బిలాము తన తప్పును తను తెలుసుకుంటూ ఉన్నాడు. నేను ధనానికి ఆశపడి, బహుమానాలకి ఆశపడి, దేవుని ప్రజలను ఆశీర్వదించవలసిన నేను శపించడానికి వెళ్తూ ఉన్నాను, నేను డబ్బుకి దాసోహమయ్యాను, నేను ధనానికి లోబడిపోయాను, డబ్బు సంపాదించాలని నేను సేవలో ఉన్నాను, నేను చేసింది తప్పు పాపము అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియా దేవుని సేవకులారా, దేవుని బిడలారా, ఒకవేళ మనం కూడా బిలాము లాంటి అనుభవాలలో, బిలాము లాంటి మార్గాలలో, బిలాము లాంటి బోధల్లో ఒకవేళ ఉంటే ఈరోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బిలాములాగా మన పాపాన్ని మనము ఒప్పుకోవాలని దేవుని వాక్యం సెలవు. ఆయన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు, అలాగే ప్రజలని ఆశీర్వదించాడు. మంచి ప్రవక్తగా దేవుని ద్వారా వాడబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మన పాపమును మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన క్షమించగలిగిన దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈనాడు లండి డేస్లో చాలామంది ఆ ఉపవాస ప్రార్థనలో ఉంటూ ఉన్నారు. చాలామంది ఉదయకాలము మధ్యాహ్నము ఆ శిలవ ధ్యాన కోడికల ప్రార్థనలో ఉంటూ ఉన్నారు. మంచిది, నేను కాదనట్లేదు. కానీ ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న మనము, ఆ పశ్చాత్తాప దినాలు పాటిస్తున్న మనము, ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువ ధ్యాన కూడికల్లో ఉంటున్న మనం కూడా మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి, మన మార్గాలను మనం పరీక్షించుకోవాలి, మన పరిచర్యలను మనం పరీక్షించుకోవాలి. ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం? ఎందుకు మన పరిచర్య వృద్ధిలు లేకపోతూ ఉంది? ఎందుకు మన సంఘము వృద్ధిలు లేకపోతూ ఉంది? ఎందుకు మనము దీవించబడలేకపోతూ ఉన్నాం? ఒకవేళ చేదైన వేరు ఏదైనా మన జీవితాల్లో ఉందేమో, మన పరిచర్యలో ఉందేమో, మన సేవ జీవితంలో ఉందేమో, ఒకసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ఆ శిలువ దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోయానయ్యా, లేదు ఈ విషయంలో నేను ఓడిపోయానయ్యా, ఈ విషయంలో నేను నీకు వ్యతిరేకమైన మార్గాలలో నా సేవ, నా పరిచర్య, నా ఆధ్యాత్మిక జీవితము నడుస్తూ ఉంది, దయతో నన్ను క్షమించయ్యా అని బిలాములాగా, అయ్యా నేను పాపం చేశానని నువ్వు ప్రార్థన చేయగలిగితే బిలామును క్షమించి వాడుకున్న దేవుడు నిన్ను కూడా తప్పకుండా వాడుకుంటాడు. నీ పరిచర్యను కూడా దేవుడు తప్పక దీవిస్తాడు. నీ సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లడానికి తప్పక దేవుడు మార్గాలను సరళం చేస్తాడు అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తున్నా. రెండవ విషయాన్ని, రెండవ వ్యక్తిని మనము జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఈరోజున చాలామంది చేసిన తప్పుని మన జీవితంలో అది తప్పు అని తెలుసుకుంటారు, పశ్చాత్తాపడతారు. కానీ చాలామంది ప్రభు దగ్గర ఒప్పుకోరు, చాలామంది ప్రభు దగ్గరికి తిరిగి రావట్లేదు. అందుకే ఈరోజున చాలామంది ఓడిపోయిన అనుభవాలలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎండిపోయిన అనుభవాలు ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యుల్లో 12 ప్రాముఖ్యంగా ఇద్దరిని జ్ఞాపకం చేస్తాను. ఒకరు ఆయన్ని అప్పగించిన యూదా, రెండవది ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకినటువంటి పేతురు. వీరిద్దరు కూడా ప్రభు పరిచర్యలో ఉన్నారు. 3.5 ప్రభు పరిచర్యలో ఆయన వెన్నంటే ఉన్నారు. కానీ ఆ చివరి సమయాలలో
మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభువుతో ఉన్న శిష్యుడైనటువంటి యూదా ఆయన్ని అమ్మివేశాడు. ఆ తరువాత ఆయన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి అమ్మిన వారి దగ్గరికి వెళ్ళి ఆ తీసుకున్నటువంటి ఆ రోకులు మరలా తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తరపున వారు అన్నారు, అవి మాకు అవసరం లేదు, నువ్వు అప్పగించావు, నీకు మేము బహుమానం ఇచ్చేసాం అన్నప్పుడు జీవం కలిగిన దేవాతి దేవుణ్ణి అప్పగించానని ఆ వేదనతో ఆ పశ్చాత్తాపంతో పాపం ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చుంటే క్షమించబడేవాడు. పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రభు దగ్గరికి రాలేదు, ఉరిపెట్టుకొని చనిపోయాడు. అందుకే శ్రేష్టమైన ఆ శిష్యుల అపోస్తుల ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, అపోస్తులకు వచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. మరి ఉరిపెట్టుకొని చనిపోయి దేవుని రాజ్యానికి దూరమైనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివినట్లయితే, అతను తప్పు చేశాడని పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రభు దగ్గరికి రాలేదు. ఈరోజున చాలామంది యూదాలాగా వాక్యం ద్వారా హెచ్చరించబడ్డప్పుడు, సేవకుల ద్వారా హెచ్చరింపబడ్డప్పుడు మేము చేసిన తప్పును ఒప్పుకుంటున్నారు కానీ పశ్చాత్తాపడట్లేదు, ప్రభు సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోవట్లేదు, ప్రభు దగ్గరికి రావట్లేదు, దేవుని దగ్గరికి రావట్లేదు, సిలువ దగ్గరికి రావట్లేదు, దేవుని మందిరానికి వెళ్ళట్లేదు, సేవకుడి దగ్గరికి వెళ్ళట్లేదు. అందుకే ఈరోజున చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేని అనుభవాల్లో ఉంటూ ఉన్నారు, రక్షణ లేని అనుభవాల్లో ఉంటున్నారు, ఆధ్యాత్మిక జీవితంలో చనిపోయిన స్థితిలో ఉన్నారు. యూదా లాంటి అనుభవాలు. అలాగే శిష్యుడు అనేటువంటి పేతురు కూడా ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదని ప్రియ దేవుని బిడ్డలు, కానీ ఆ తరువాత పశ్చాత్తాపడ్డాడు, ప్రలాపించాడు, ఏడ్చాడు, మళ్ళీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు కాబట్టి క్షమించబడ్డాడు, సంఘం అప్పగించబడింది, తాళాలు అతనికి అందించబడింది. ఇక్కడ ఇద్దరు శిష్యుల జీవితాలు చూస్తున్నాం. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం నుంచి 75వ వచనం వరకు మీరు గమనించినట్లయితే, అక్కడ పేతురు కూడా ప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడిన తరువాత కోడి కూసినప్పుడు అతను పశ్చాత్తాపడి ఏడ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఆయన పురుద్ధనుడైన తర్వాత ప్రభు పాదాల దగ్గర చేరినట్టుగా చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పేతురు పశ్చాత్తాపడ్డాడో ప్రభు ఆయన్ని వాడుకున్నాడు. యూదా పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రభు దగ్గరికి రాలేదు, పాపాన్ని ఒప్పుకోలేదు, అందుకే దేవునికి దూరమయ్యాడు, దేవుని రాజ్యానికి దూరమయ్యాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి డేస్లో ఉన్న నీవు నేను ఉపవాస దినాల్లో ఉన్న మనము, ప్రార్థనలో గడుపుతున్న మనము, మనం ఏదైనా విషయాల్లో తప్పిపోయి ఉంటే, ఏదైనా విషయాల్లో దేవునికి దూరమయ్యి ఉంటే, మన పాపాలు మనం ఒప్పుకుందాం, పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వద్దాం, ప్రార్థన చేసుకుని, అయ్యా ఈ విషయంలో నేను నీకు దూరమయ్యాను, ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఇదిగో ఈ ఆజ్ఞ అతిక్రమించాను కాబట్టి నేను నీకు దూరమయ్యానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఈరోజు నువ్వు ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే, ఆ సిలువ దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన పేతురును క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు, పేతురును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మేము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల దేవుడిని అబద్ధకుని చేసిన వారు, ఏదో అవిధేయత, ఏదో పాపము మన జీవితాలను ఎంటాడుతూనే ఉంది. మన ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోవడానికి, ఓడిపోవడానికి, దేవునికి దూరం అవడానికి, దేవుని ఆశీర్వాదాలకు దూరం అవడానికి, ఏ ఆజ్ఞ నువ్వు అతిక్రమించావో, ఏ పాపంలో నువ్వు ఉన్నావో ఒకసారి పరీక్షించు, ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకొని
వాక్యపు వెలుగులో నిన్ను నీవు పరీక్షించుకోగలిగితే, ఆ పాపమేంటో, ఆజ్ఞ అతిక్రమం ఏంటో, అవిధేయత ఏంటో దేవుడు తప్పుక నీకు చూపించినప్పుడు ప్రభు సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు, ఇక ఎన్నడూ ఆ మార్గంలోకి వెళ్ళొద్దు. దేవుడు తప్పుక నిన్ను దీవిస్తాడు, తప్పుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పుక ఆయన పరిచర్యలో నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పాదాలు కొందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని మీరు హెచ్చరించారు, మీకు కొందనాలు, స్తోత్రాలు. నిజమే నాయన, నా కొరకు, నా పాపముల కొరకు, మా కొరకు, మా పాపముల కొరకు ఆ శిలువ మ్రాను మీద నాయన నీ విలువైన రక్తాన్ని, ప్రాణాన్ని అర్పించావయ్యా. మేము రక్షింపబడాలని, మేము నీ సారూప్యంలోకి మార్చబడాలని మా కొరకు నువ్వు శిలువ శ్రమలను పొందావయ్యా. ఈ శిలువ శ్రమలను ధ్యానం చేసుకుంటున్న మేము కూడా మా జీవితాలని పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, నీ పాదాలకు సమర్పించుకొని, నీ సారూప్యంలోకి మార్చబడటానికి నాయన మమ్మల్ని క్షమించి, నీ కుమారులుగా, కుమార్తెలుగా మార్చుకొని నీ రాజ్యానికి వారసులు చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా పశ్చాత్తాపడకుండా, ఇంకా ప్రభు దగ్గర అయా పాపాలు ఒప్పుకోకుండా, హృదయాలు కఠినపరుచుకుంటున్న వారు ఎవరైనా వాక్యము వింటున్న వారిలో ఉంటే నాయన దయతో వారిని క్షమించిన ఆయన, వారిని కూడా రక్షించి నీ సాక్షులు నిలబెట్టుకుని సహాయించండి. వాక్యం వింటున్న వారిలో ఎవరైనా నాయన వేదనలో, బాధలో, కన్నీటి అనుభవాల్లో అయా బలహీనులుగా ఉంటే నాయన ఇప్పుడే బిడ్డలు మీరు దర్శించండి, మీ వాక్యం ద్వారా బలపరచండి, మీ గాయపు నష్టం ద్వారా నాయన వారిని ముట్టి స్వస్థపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకో. మీరు మాత్రమే ఘనత పొందండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న ప్రియ బిడ్డలకి, అలాగే స్పాన్సర్ చేసినటువంటి పెద్దలు, భానుప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నిత్యము తోడయ్యుండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.